సో ఈరోజు జరిగిన ఎన్ఎక్స్టీ అయితే మొత్తం మన ఎన్ఎక్స్టీ వార్ గేమ్స్కి గో హోమ్ ఎడిషన్ లాగా ఉండే. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి అండ్ అలాగే ఎన్ఎక్స్టీ వార్ గేమ్స్కి కూడా చాలా హైప్ దొరికింది అండ్ ఆ మ్యాచెస్ గురించి కూడా మనకి కొంచెం డీటెయిల్గా జరిగింది ఈరోజు ఎన్ఎక్స్టీలో. సో కమోనిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈరోజు జరిగిన ఎన్ఎక్స్టీ హైలైట్స్ గురించి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్కి తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, ఈరోజు మన ఎన్ఎక్స్టీ స్టార్టింగ్లో అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెవిన్ ఓవెన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే మీరు నా వీడియోస్లో చాలా యాక్టివ్గా ఉంటే నేను మీకు ఒక వీడియోలో చెప్పాను మనకి నెక్స్ట్ వీక్ జరగబోయే ఎన్ఎక్స్టీలో కామెంటరీ చేయడానికి కెవిన్ ఓవెన్స్ వస్తారని చెప్పాను. సో అలానే జరిగింది, కెవిన్ ఓవెన్స్ వచ్చారు అండ్ మనకి స్టార్టింగ్లోనే ఒక మంచి ఉమెన్స్ డివిజన్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ అదే ఎంబర్ మూన్ వర్సెస్ క్యాండిస్ లేడీ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఆల్సో గైస్, ఇక్కడ క్యాండిస్ లేడీకి కొంచెం హెల్ప్ చేయడానికి మనకి ఇక్కడ రకుల్ గొంజాలిస్ అండ్ డకోటా కాయుడు ఉంటారు. సో థింగ్స్ అయితే కొంచెం హార్డ్ అయ్యాయి ఎంబర్ మూన్కి, కానీ మీరు రెస్లింగ్ అకార్డింగ్ చూసుకుంటే ఈ మ్యాచ్ చాలా బెటర్ ఉంది. సో ఒకవేళ మీరు రా అండ్ స్మాక్ డౌన్ ఉమెన్స్ డివిజన్తో కంపేర్ చేస్తే ఈ మ్యాచ్ ఒక్కటి చాలు గైస్ వాళ్ళందరికీ. అండ్ గైస్, ఈ మ్యాచ్లో మనకి ఇండి హార్డ్వెల్ కూడా ఇంటర్ఫియర్ అయింది. సో అక్కడ ఎంబర్ మూన్కి కొంచెం డిసడ్వాంటేజ్ అయింది అండ్ మ్యాచ్లో ఇలానే అడ్వాంటేజ్ తీసుకొని క్యాండిస్ లేరీ ఈ మ్యాచ్ని గెలిచింది. సో ఎంబర్ మూన్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది అండ్ గైస్ దాని తర్వాత మళ్ళీ మనకి టోనీ స్ట్రోమ్ కనబడ్డది. సో ఆమె వచ్చాక ఇక ఎంబర్ మూన్ అండ్ టోనీ స్ట్రోమ్ ఇద్దరు ఒక దగ్గర ఉండే. సో ఇక్కడ మనం చాలా అనుకున్నాం ఇంక ఇద్దరు వెళ్ళి అటాక్ చేస్తారు వాళ్ళ పైన అని, కానీ ఇక్కడ మనకి సడన్లీ టోనీ స్ట్రోమ్ అటాక్ చేసింది ఎంబర్ మూన్ పైన. సో గైస్ ఇక్కడ ఇంకొక హీల్ టర్న్ అయింది అండ్ ఇది గైస్ అవుట్ ఆఫ్ నోవేర్ ఎవరు అసలు గెస్ చేయలేదు ఇలా అవుతుందని. సో ఇక్కడ టోనీ స్ట్రోమ్ అయితే అటాక్ చేసింది ఎంబర్ మూన్ పైన అండ్ మనకి బ్యాక్ షేడ్లో కూడా ఒక ఇంటర్వ్యూ అయింది గైస్. అక్కడ క్యాండిస్ లేరీ తన టీంని అయితే అనౌన్స్ చేసింది ఎన్ఎక్స్టీ వార్ గేమ్స్కి అండ్ వాళ్ళే డకోటా కాయ్, రకుల్ గంజాలిస్ అండ్ టోనీ స్ట్రోమ్ అండ్ ఇక ఈ టీమ్ కెప్టెన్ క్యాండిస్ లేరీ. సో టీమ్ అయితే ఇక్కడ అనౌన్స్ అయిపోయింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ టీం కూడా పవర్ఫుల్ ఉంది కాబట్టి. సో గైస్ ఇక్కడ ఎంబర్ మూన్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది సార్జీ బ్లాక్ హ్యాట్ టీంలో. సో చూడాలి, ఆమె టీం అయితే ఇంకా రివీల్ కాలేదు. సో ఇక్కడనైతే ఈ మ్యాచ్ అయితే చాలా హైప్ అవుతుంది ఎన్ఎక్స్టీ వార్ గేమ్స్కి. అండ్ నెక్స్ట్ గైస్ మనకి రీసెంట్గానే రిటర్న్ చేసిన అండిస్ప్యూటెడ్ ఎరా మనకు ఒక మంచి ప్రోమో కట్ చేస్తూ కనిపించారు. సో ఇది ప్రోమో కన్నా డైరెక్ట్ ఒక వార్నింగ్ అని చెప్పాలి, ఎందుకంటే ప్యాక్ మెఫ్రీకి ఒక మంచి వార్నింగ్ ఇచ్చేశారు యాడమ్ కోల్ అండ్ ఏమని చెప్పారంటే వార్ గేమ్స్లో మీతోని థింగ్స్ చాలా బ్యాడ్గా అవబోతున్నాయి అన్నారు. సో ఇక్కడైతే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ అలానే గైస్ ఒక మెయిన్ ఈవెంట్కి మ్యాచ్ని కూడా వీళ్ళు హైప్ చేశారు. సో ప్యాట్ మెకఫ్రీ నుంచి పీట్ డన్ వస్తారు. సో అతన్ని ఎవరైనా ఫేస్ చేయాలి అండిస్ప్యూటెడ్ ఎరాతోని. సో ఈ మెంబర్స్లో ఎవరైనా ఒకరెళ్ళి పీట్ డన్ని కానీ డిఫీట్ చేశారనుకోండి దెన్ ఎన్ఎక్స్టీ వార్ గేమ్స్లో ఒక అడ్వాంటేజ్ దొక్కుతుంది అండిస్ప్యూటెడ్ ఎరాకి. సో అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది ఎవరు ఫేస్ చేస్తారు పీట్ డన్ని అండ్ అంతలోనే కైలో రెల్లి మొత్తం అగ్రెసివ్గా చెప్పారు అండ్ కైలో రెల్లి చెప్పారు నేను వెళ్ళి ఫేస్ చేస్తాను పీట్ డన్ని అని. సో అలానే జరిగింది అండ్ యాడమ్ కోల్ ఓకే అన్నారు. సో మనకైతే మెయిన్ ఈవెంట్కి ఒక మంచి ల్యాడర్ మ్యాచ్ ఫిక్స్ అయింది అండ్ అదే కైలో రెల్లి వర్సెస్ పీట్ డన్ని అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎన్ఎక్స్టీ వార్ గేమ్స్లో. అండ్ నెక్స్ట్ గైస్ మనకి నెక్స్ట్ ఒక మంచి వన్ ఆన్ వన్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ అదే థిమోటి ప్యాచ్ వర్సెస్ కొషిడా. సో ఈ మ్యాచ్ అయితే బాగానే ఉండే అండ్ థిమోతి మ్యాచ్లో ఉన్నారంటే దాని సబ్మిషన్ రేనే ఉంటుంది. సో అలానే గైస్ ఎక్కువ సబ్మిషన్స్ అయ్యాయి నార్మల్ మూవ్స్ కన్నా అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి రింగ్ సైడ్ దగ్గర చేర్ వేసుకొని టొమాసో ఛాంపా కూడా ఈ మ్యాచ్ని చూస్తున్నారు. సో మ్యాచ్ అయితే బాగానే జరిగింది అండ్ ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సబ్మిషన్ మూవ్తోని కొషిడో ఈ మ్యాచ్ని గెలిచారు. అండ్ గైస్ మ్యాచ్ తర్వాత మనకి థిమోతి ప్యాచ్ చూస్తున్నారు అలానే టొమాసో ఛాంపాని. సో ఐ థింక్ గైస్ ఇక్కడ మనకి ఎన్ఎక్స్టీ ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ మనకి టొమాసో ఛాంపా అండ్ థిమోతి ప్యాచర్ మధ్యలో ఒక మంచి రైవల్రీ చూడడానికి దొరుకుతుందని. సో ఇవి రూమర్స్ కూడా అవుతున్నాయి కాబట్టి లెట్స్ సీ వీరిద్దరి మధ్యలో రైవల్రీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. అండ్ అలాగే మనకి ఎన్ఎక్స్టీలో కేఓ షో కూడా చూడడానికి దొరికింది. సో అనుకున్నాను ఏదో రీజన్తోనే కెవిన్ ఓవెన్స్ని పిలిచారని. సో ఇక్కడ అదే జరిగింది. సో గైస్ మనకి కేఓ షోలో గెస్ట్ ఉండే లియో రఫ్, సో మన అన్ఎక్స్పెక్టెడ్ నార్త్ అమెరికన్ ఛాంపియన్. సో అతన్ని పొగుడుతూనే ఉన్నారు అసలు కెవిన్ ఓవెన్స్ మ్యాచ్లో ఎలా ఛాంపియన్ అయ్యారు అలాంటి థింగ్స్ చెప్పుకుంటా. అండ్ ఇంతలోనూ మనకి వీళ్ళని ఇంటర్ఫియర్ చేశారు జానీ గార్గాను అండ్ జానీ గార్గాను అయితే మొత్తం కోపం మీద ఉండే అసలు వీడు ఒక ఫ్లోలో ఛాంపియన్ అయ్యాడు అండ్ వీని ఛాంపియన్ అంటున్నాయింది వీని పొగుడుతున్నాయిందని. అండ్ అంతలోనూ మళ్ళీ చైర్ తీసుకొని బయటికి పడేశారు. సో చాలా అగ్రెసివ్గా ఉండే అండ్ అలాగే గైస్ డైమండ్ ప్రీస్ట్ పేరు కూడా తీశారు అండ్ ఏమని చెప్పారంటే ఆ స్టూపిడ్ డైమండ్ ప్రీస్ట్ వల్ల వీడు ఛాంపియన్ అయ్యాడు అని అన్నారు.
సో అక్కడ మళ్ళీ మనకి రింగ్లో డైమండ్ ప్రీస్ కూడా వచ్చారు. సో గైస్ అలానే ముగ్గురు మధ్యలోనే ఇలా మాటలతోనే అవుతూ ఉంటుంది. అండ్ అప్పుడే మనకి విలియం రేల్ వచ్చి చెప్పేశారు ఒక మంచి మ్యాచ్ అనౌన్స్ చేశారు. సో టైటన్ పైన అయితే ఒక మ్యాచ్ కార్డ్ని చూపెట్టారు. అండ్ అదే జానీ గార్గానో వర్సెస్ లియో రఫ్ వర్సెస్ డైమండ్ ప్రీస్ట్ ఏ ట్రిపుల్ థ్రెటెడ్ మ్యాచ్ ఫర్ నార్త్ అమెరికన్ ఛాంపియన్షిప్ టైటిల్. సో మ్యాచ్ అయితే చాలా బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఒక మంచి మ్యాచ్ అయితే ఆఫీషియల్ అయింది NXT వార్ గేమ్స్కి. అండ్ లెట్ సీ గైస్ నేనైతే లియో రఫ్ అండ్ డైమండ్ ప్రీస్ట్ పైన ఉంటుంది నా ఫోకస్ అంతా మ్యాచ్లో. సో ఈ మ్యాచ్ని ఇట్లా రివీల్ చేయడానికి కెవిన్ ఓవెన్స్ని పిలిచారు. అండ్ అలాగే గైస్ మనకి బ్యాక్ షెల్లో ఒక సెగ్మెంట్ చెప్తుంది కెమెరాన్ గ్రిమ్స్ అండ్ మనకి విలియం రీగల్ మధ్యలో. సో అక్కడ మనకు తెలిసిపోతుంది మనకు ఒక మంచి మ్యాచ్ అయితే ఫిక్స్ అయింది. అండ్ అదే కెమెరాన్ గ్రిమ్స్ వర్సెస్ జాక్ అట్లాస్. సో మ్యాచ్ అయితే ఇలానే ఆఫీషియల్ అయిపోయింది అండ్ మ్యాచ్ కూడా జరిగింది. సో ఇది కూడా కొంచెం యావరేజ్ లెవెల్లోనే ఉండే. సో ఈ మ్యాచ్లో అయితే ఈజీలీ కెమెరాన్ గ్రిమ్స్ గెలిచారు. కానీ గైస్ దాని తర్వాత మనకి డెక్స్టర్ లూమిస్ వచ్చారు. సో మీకు తెలిసిందే మనకి లాస్ట్ వీక్లో ఒక మంచి బ్లైండ్ ఫోల్డ్ మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్ మిడిల్నే కెమెరాన్ గ్రిమ్స్ అక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అక్కడనే వెళ్ళిపోయారు మ్యాచ్ మిడిల్ నుంచి. సో ఇక్కడ మనకి డెక్స్టర్ లూమిస్ వచ్చారు. అండ్ గైస్ చాలా భయంకరంగా పెట్టారు ఎక్స్ప్రెషన్. అండ్ కెమెరాన్ గ్రిమ్స్ అయితే భయపడి రింగ్ బయటికి వెళ్ళిపోయారు. అండ్ అక్కడ గైస్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయింది మనకి డెక్స్టర్ లూమిస్ ఒక స్ట్రాప్ని పట్టుకొచ్చారు అంటే ఒక రోప్ లాగా అనుకోండి. సో అటు సైడ్ నుంచి కెమెరాన్ గ్రిమ్స్ పట్టుకున్నారు అండ్ ఇక్కడ సైడ్ డెక్స్టర్ లూమిస్ పట్టుకున్నారు. సో ఇక్కడ మీరు కొంచెం రూమర్డ్ అయితే అవుతుంది మనకి NXT వార్ గేమ్స్లో డెక్స్టర్ లూమిస్ వర్సెస్ కెమెరాన్ గ్రిమ్స్ ఒక మ్యాచ్ అవుతుంది. అండ్ ఇది ఒక స్ట్రాప్ ఆన్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది స్టిపులేషన్తో, అంటే అది రోప్స్తో సీన్ అవుతుంది. సో లెట్ సీ గైస్ ఇప్పుడైతే ఇలా ఉంది అండ్ మనకి అప్పటిలోపు అయితే రివీల్ అయిపోతుంది వీళ్ళ మ్యాచ్ గురించి. అండ్ గైస్ నెక్స్ట్ రియా రిప్లీ ఒక మంచి సెగ్మెంట్ని కట్ చేసింది ఏదైతే లోషిరాయ్తో NXT ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ అయింది. సో దాని గురించి కొంచెం మాట్లాడింది. అండ్ గైస్ అలానే మనకి ఇంకేమని చెప్పిందంటే ఎస్ నేను లోషిరాయ్తో ఓడిపోయాక మళ్ళీ హక్ చేసుకున్నానంటే ఆ రెస్పెక్టింగ్ లాంటివి చూపెట్టింది. ఎందుకంటే ఇప్పటికీ ఆమె లైఫ్లో ఒక టఫెస్ట్ ఉమెన్స్తో ఇంగ్లింగ్లో ఫైట్ చేసిందంటే ఆమె లోషిరా అని చెప్పింది. సో ఇక్కడ రెస్లర్ రెస్లర్ కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చానని అలా చెప్తుంది. కానీ గైస్ అక్కడనే మనకి క్యాండిస్ లేడీ తన టీంతో వచ్చి ఇంటర్ఫియర్ అయిపోయింది. సో అక్కడనైతే గైస్ ఆల్రెడీ లోషిరాని ఎంత బ్రూటల్గా అటాక్ చేసారో మీరు చూడొచ్చు. అక్కడ మొత్తం తన షోల్డర్ పైన తీసుకుని వచ్చేసింది. దెన్ 4-on-1 సిచ్యువేషన్ అయిపోయాక ఇక పోర్ రియా రిప్లీ ఏం చేస్తుంది, వాళ్ళు 4 మెంబర్స్ వచ్చి బ్రూటల్గా అటాక్ చేశారు రియా రిప్లీ పైన. అండ్ నెక్స్ట్ గైస్ మనకి NXT మెయిన్ ఈవెంట్లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ రియల్లీ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఎలా ఉండాలంటే ఈ మ్యాచ్ని చూపెట్టాలి ఎగ్జాంపుల్కి. సో అది పేపర్ వ్యూ లెవెల్ మ్యాచ్ అండ్ చాలా బాగా జరిగింది. అండ్ అదే మనకి కైలో రెలీ వర్సెస్ పెడ్డోని ఒక మంచి లాడర్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళకి NXT వార్ గేమ్స్లో ఒక మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది. సో నేను మీకు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. సో మీరు మళ్ళీ వెళ్ళి యూట్యూబ్లో ఆ మ్యాచ్ని మళ్ళీ ఇంకొకసారి చూడండి, చాలా బాగుంది. అండ్ మ్యాచ్ ఎండింగ్లో అయితే మనకి పెడ్డోని ఎక్కడో రింగ్ సైడ్లో పడున్నారు అండ్ కైలో రెలీ అయితే ఆల్మోస్ట్ లాడర్ ఎక్కేసి ఒక బ్రీఫ్ కేస్ తీసుకోబోతున్నారు. కానీ గైస్ అంతలోనే ఎవరో ఒక మిస్టరీ పర్సన్ వచ్చారు మొత్తం బ్లాక్ హుడీలో. సో ఫేస్ అయితే ఇంకేం రివీల్ కాలేదు. కానీ సడన్గా వచ్చేసి కైలో రెలీని లాడర్ మీద నుంచి దోషేశారు. దాన్ని ఎక్కడో రింగ్ సైడ్లో పడిపోయారు కైలో రెలీ. అండ్ గైస్ కరెక్ట్ ఆపర్చునిటీ చూసి పెడ్డోని వచ్చి లాడర్ ఎక్కేశారు అండ్ బ్రీఫ్ కేస్ని తీసుకొని అడ్వాంటేజ్ని ఎర్న్ చేశారు NXT వార్ గేమ్స్కి. సో ఈ మ్యాచ్లో అయితే పెడ్డోని గెలిచారు అండ్ ఆ మిస్టరీ పర్సన్ ఎవరు ఇంకా రివీల్ అయితే కాలేదు. అండ్ ఆ తర్వాత అన్డిస్ప్యూటెడ్ వచ్చారు. సో గైస్ ఇలానే ఈరోజు జరిగిన మన NXT ఆఫ్ ఎయిర్ పోయింది. సో ఇది NXT హైలైట్స్ వీడియో. సో మీరు చెప్పండి గైస్ థింగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయ్యాయి NXT వార్ గేమ్స్కి. సో మీ రియాక్షన్ ఎలా ఉంది NXT వార్ గేమ్స్ పైన నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.